हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। दिस इज पवन एंड वेलकम टू पवन व्लॉग्स। सो एज पर मन प्लान చేసుకున్న ప్రకారం ఈ రోజు ఎటోది తెల్లాల్సింది, కానీ పొద్దున వర్షం పడడం వల్ల సో ప్లాన్ ఈ రోజు క్యాన్సిల్ అయిపోయింది। సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది। సో మనం అలా సరదాగా బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా। సో మీరు కూడా నాతో పాటు వెళ్దాం పదండి। సో లెట్స్ గో। సో ఇప్పుడు మనం సివిల్ లైన్స్కి వచ్చినాము। సో ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, అందులోకి వెళ్ళి కొద్దిసేపు షాపింగ్ చేసి అందులోనే డిజిటల్ కూడా ఉంది, డిజిటల్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ చూసేది ఉన్నాయి, చూసి ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్దాం। ఓకే, సో చలో। సో ఫైనల్లీ బయటకు వచ్చేసాము। ఇందులో ఫ్రెండ్స్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, డిజిటల్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, కిందేమో ఫుట్ వేర్ ఉంటుంది। సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ ఉంది। సో అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం, బయటకు వచ్చాం। సో ఇప్పుడు నెక్స్ట్ బర్గర్ కింగ్ వెళ్దామని ప్లాన్. సో ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి కొద్దిగా తినేసి నెక్స్ట్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ వేస్తాం। సో చలో। బర్గర్ కింగ్కి సో ఆర్డర్ చెప్పేసాము, టోటల్ కాస్ట్ 821 అయింది। తినేటప్పుడు రివ్యూ చెప్తా ఎట్లా ఉంది టేస్ట్ వచ్చేసి। ఓకే, సో రెడీ టు ఈట్। ఫైనల్లీ ఫినిష్ అయిపోయింది। నాకు బర్గర్ కింగ్ అంటే చాలా ఇష్టము, చాలా వెయిట్ చేశాను బర్గర్ కింగ్ ఇక్కడ రావడానికి। సో ఇది పెట్టి రీసెంట్గా 1 మంత్ అయింది, సో అప్పుడు నేను ఇంట్లో ఉన్నా। సో ఈరోజు ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం బర్గర్ కింగ్ ట్రై చేశాను ఇక్కడ, వేరే ప్లేస్ తిన్నా నాకు చాలా ఇష్టం యాక్చువల్గా। సో ప్రదీప్, సో ఇది నా ఫ్రెండ్, మేము ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి। మీకు ఎలా అనిపించింది ప్రదీప్ బర్గర్ కింగ్ ఇంకా టేస్ట్? బాగా, చాలా బాగుంది, మెక్టీ కన్నా ఇక్కడ బర్గర్ కింగ్ లోనే బర్గర్ చాలా టేస్ట్ ఉంది। సో డబ్బులు తక్కువ, అక్కడతో పోలిస్తే టేస్ట్ కూడా బాగుంది కదా। సో ఇది మెక్డోనల్డ్స్ లో నాకు అంతగా నచ్చదు బర్గర్, సో ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది। సో ఫైనల్లీ మొత్తం తినేసాం, ఒక బిల్ ఒక 1000 రూపాయలు అయింది। సో డన్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం, ఒకళ్ళు ఏది లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోతాం।
ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాగా చలి అనిపిస్తుంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం, మీకు నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది, అందుకని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, అందుకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.